तेलंगाणा सरकार कीलक निर्णय रैतुल रुणमाफी पुनः प्रारंभिंचालनि निर्णयिंचारु नेटि नुंचि रैतु रुणमाफी कार्यक्रमानि पुनः प्रारंभिंचालनि मंत्री हरीश राव तो पाटु कार्यदर्शि रामकृष्णारावुनु सीएम केसीआर आदेशिंचारु रैतु रुणमाफी कार्यक्रमानि सेप्टेंबर् 2वा वारंलोगा अंटे 15 रोजुल्लो पूर्तिगा पूर्ति चेयालनि सीएम केसीआर स्पष्टमैन आदेशालु जारी चेशारु ఇప్పటికే అందించిన రుణమాఫీతో పాటు రైతులకు మరో 19000 కోట్ల రూపాయల రుణమాఫీ చేయాల్సి ఉందని సీఎం కేసీఆర్ అన్నారు. తెలంగాణ రైతుల సంక్షేమం, వ్యాపార అభివృద్ధి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన ధ్యేయమని కేసీఆర్ పునరుద్ఘాటించారు. ఎన్ని కష్టాలు వచ్చినా రైతుల సంక్షేమం కోసం తాను ఇచ్చిన మాటకు కట్టుబడి ఉంటానని కేసీఆర్ స్పష్టం చేశారు. అయితే కేంద్ర ప్రభుత్వ పెద్ద నోట్ల రద్దు నిర్ణయం, కరోనా వల్ల ఆర్థిక ఇబ్బందులు, ఎఫ్ఆర్బిఎం నిధులు విడుదల కాకపోవడం, తెలంగాణ పట్ల కేంద్రం చూపుతున్న వివక్ష వంటి కారణాలతో గత కొన్నేళ్లుగా ఆర్థిక లోటు కారణంగా కొంత జాప్యం జరుగుతుందని కేసీఆర్ అన్నారు. అయితే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉండడంతో రాష్ట్రంలో రైతు రుణమాఫీ కార్యక్రమాన్ని పునః ప్రారంభిస్తూ కీలక నిర్ణయం తీసుకున్నట్లుగా కేసీఆర్ తెలిపారు. ఈ మేరకు ప్రగతి భవన్లో సీఎం కేసీఆర్ ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో మంత్రి హరీష్ రావు, ముఖ్య సలహాదారు సోమేష్ కుమార్, ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, హెచ్ఎండిఏ ప్రిన్సిపల్ సెక్రటరీ అరవింద్ కుమార్, వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునందన్ రావు పాల్గొన్నారు. హామీ మేరకు రైతు రుణమాఫీ కార్యక్రమాన్ని కొనసాగించామని సీఎం చెబుతున్నారు. కరోనా వంటి అనూహ్య అవాంతరాలు, ఎఫ్ఆర్బిఎం నిధుల్లో కేంద్రం ఏకపక్ష కోత, తెలంగాణకు విడుదల చేయాల్సిన నిధులపై కక్ష సాధింపు చర్యల కారణంగా రైతు రుణమాఫీ కార్యక్రమం ఆలస్యమైందని అన్నారు సీఎం. ఇక కొంతకాలం రాష్ట ప్రభుత్వం చిత్తశుద్దితో ముందుకు సాగుతుందని చెప్పారు. ప్రభుత్వం ఇప్పటికే చెప్పినట్లు రైతుల సంక్షేమం, వ్యవసాయ అభివృద్ది కార్యక్రమాలను విస్మరించే ప్రసక్తే లేదని, ఎన్ని కష్టాలు నష్టాలు వచ్చినా ఆదర్శ కార్యక్రమాలకు శ్రీకారం చుడతామని, వ్యవసాయ అభివృద్దికి ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లను నెలకొల్పినట్లే రైతులు సాధికారత సాధించి ఆర్థికంగా ఎదిగే వరకు విశ్రమించే ప్రసక్తే లేదని కేసీఆర్ స్పష్టం చేశారు.